రాష్ట్రంలో వైసీపీ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాజనేయలు ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా కలెక్టర్గా తాను చేసిన సేవలను ప్రజలు కాలనీ ఏర్పాటు చేసిన చరిత్ర ఉందని తెలిపారు పతిపాల్లో టీడీపీ నేతల మధ్య సమన్వయం లేదని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయకేతను ఎగురవేసిందని దిమా వ్యక్తం చేస్తున్న బూర్ల రామాంజనేయులతో మా గుంటూరు జిల్లా కరెస్పాండెంట్ వీరస్వామి ఫేస్ టు ఫేస్ ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో పత్తిపాటి నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు మాజీ ఐఏఎస్ రామాంజనీయులు మాజీ ఐఏఎస్ రామంజనీయులు మనతో పాటు ఉన్నారు ప్రచారం ఎలా సాగుతుంది ఇది సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రచారం చేస్తున్నారు ఒకవేళ నుంచి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఎలాంటి కొంతమంది అధికార పార్టీలపై ఏమేమి చెప్తున్నారు మొట్టమొదట స్వతంత్ర ఛానల్ వారికి తర్వాత యాజమాన్యానికి సిబ్బందికి నా నమస్కారాలు ఇప్పుడు పత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశము జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నా ప్రచారం చాలా చురుకుగా సాగుతుంది ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా తిరగడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామంలో అన్ని వర్గాల వారిని ఎస్సీలను బీసీలను మైనార్టీలను అన్ని వర్గాల వారిని ప్రత్యక్షంగా కలవడం జరిగింది మరి వాళ్లతో మమేకం అవడం జరిగింది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పట్ల నేను గతంలో కలెక్టర్గా పనిచేశాను రెండు సంవత్సరాలు ఆ తర్వాత పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా కూడా మరి ముఖ్యంగా గుంటూరు జిల్లాపై ఎందుకంటే గతంలో నేను కలెక్టర్గా పనిచేశాను కాబట్టి కొంత శ్రద్ధ పెట్టి ఇక్కడ అనేక సమస్యలకు పరిష్కారం చూపాము మరి ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గం మీద పూర్తి అవగాహనతో మేము ముందుకెళ్తున్నాం ప్రజలు ఒకే నిర్ణయంలో ఉన్నారు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనతో విసుకెత్తిపోయాం రైతులుగా మేము నష్టపోయాం మహిళలుగా మేము నష్టపోయాం కుటుంబాలు ఆర్థిక భారంతో కుంగిపోయాయి పెరిగిన ధరలతో విధించిన పన్నులతో ఒకవైపు పనులు లేక మరొక వైపు పిల్లలకి ఉపాధి అవకాశాలు లేక పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి కుటుంబ పాలనలో మేము ఉన్నామన్నటువంటి వైపు నుంచి చూసుకున్నట్టయితే మీరు దాదాపు మయజీ ఐఏఎస్గా పనిచేసిన పరిస్థితిని అక్కడ ప పనిచేశారు గతంలో ఈ నేపథ్యంలో ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంతమంది సామాజిక వర్గాలు ఐఏఎస్ రామాంజనీయుల దగ్గర పెత్తనం కోసం దగ్గర రాను భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అది వాస్తవమేనా సి నేను ఇది కేవలము మా ప్రత్యర్థులు చేసేటటువంటి ప్రచారం తప్ప మరొకటి కాదు నేను కలెక్టర్గా పనిచేసినప్పుడే ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం రాత్రి పదకొండు గంటల వరకు మా తలుపులు ఎప్పుడు తెరిచి ఉండేవి ఒక ప్రజల కలెక్టర్గా ప్రజల కలెక్టర్గా పనిచేయడం జరిగింది అందుకోసమే ఈరోజు గతంలో ఎంతమంది కలెక్టర్లు పనిచేసినా ఈ గుంటూరు జిల్లాలో రామాంజనేయ కాలనీ ఉంది దాన్ని బట్టే తెలుస్తుంది ప్రజలు కలెక్టర్గా నాకు ఎంత పేరుందన్నది మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థి బోరల రామంజనీయులు చెబుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మాత్రం అక్కడ తప్పదు వర్గపోరు మాత్రం లేదు నా నియోజకవర్గంలో టీడీపీకి విజయ కేంద్రం ఎగరవేస్తూ అని అంటున్నారు కొన్ని అసత్య ప్రచారాలు మాత్రం వైసీపీ చెబుతుంది తను ఆ ఎన్నికల్లో ఓటమి ఖాయం వైసీపీకి అందుకనే మా మీద దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు కెమెరామెన్ రమణతో వీరాస్వామి స్వతంత్ర న్యూస్ గుంటూరు